భారత రత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. రాజ్యాంగాన్ని, పార్లమెంట్ నిబంధనలను అవపోసిన పట్టిన రాజనీతి దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పరిపాలన దక్షుడు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు వీరి పశ్చిమ బెంగాల్లోని బీర్భం జిల్లాలోని మిరాటి గ్రామంలో రాజలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ దంపతులకు 1935 డిసెంబర్ 11వ తేదీన జన్మించారు. వీరు కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఎల్ఎల్బి పట్ట పొందారు. వీరు అప్పర్ డివిజన్ క్లర్క్గా, న్యాయవాదిగా, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా, జర్నలిస్టుగా పనిచేశారు. వీరు 5 పర్యాయములు 1969, 1975, 1981, 1993, 1999లలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2 పర్యాయములు 2004 మరియు 2009లో లోక్సభకు ఎన్నికయ్యారు. వీరు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో పరిశ్రమలు, షిప్పింగు, రవాణా, రెవెన్యూ, బ్యాంకింగ్ శాఖల సహాయ మంత్రిగా, వాణిజ్యం, ఉక్కు, గనులు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. శ్రీ పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో వాణిజ్యం, విదేశ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. శ్రీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రక్షణ, విదేశ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 1996 వరకు వీరు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. దేశంలో ఆర్థిక సరళీకరణకు ముందు, తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి 7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1980 నుండి 1985 వరకు రాజ్యసభలో, మరి 2004 నుండి 2012 వరకు లోక్సభలో సభానాయకుడిగా ఉన్నారు. వీరు 2012 నుంచి 2017 వరకు భారతదేశ 13 రాష్ట్రపతిగా పనిచేశారు. 1984 సంవత్సరంలో ప్రపంచ ఉత్తమ ఆర్థిక మంత్రులుగా ఎంపిక కాబడిన 5గురిలో ఒకరుగా, 1997 సంవత్సరంలో ఉత్తమ పార్లమెంటరీగా, 2008 సంవత్సరంలో పద్మవిభూషణ్, 2010 సంవత్సరంలో ఆసియాలో ఉత్తమ ఆర్థిక మంత్రిగా, 2011 సంవత్సరంలో ఉత్తమ పరిపాలన దక్షుడిగా అవార్డును గెలుపొన్నారు. వీరు భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను 2019 సంవత్సరంలో అందుకున్నారు. అత్యున్నత ప్రతిభ, అపారమైన రాజకీయ అనుభవం, సంక్లిష్ట పరిస్థితుల్లో సంక్షోభ పరిష్కర్తగా పేరు గడించిన శ్రీ ప్రణబ్ ముఖర్జీ మిడ్ టర్మ్ పోల్, ఛాలెంజెస్ ఫర్ ది నేషన్, థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్, టర్బులెంట్ ఇయర్స్, పొలిషియా ఇయర్స్ వంటి పలు గ్రంథాలను రాశారు. శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు తన 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులను ఎంతో బాధ్యతతో సమర్థవంతంగా నిర్వహించినారు. వీరు పార్టీలకు అతీతంగా అందరి మన్నలను చూడగొన్నారు. 4 తరాల నాయకులకు మార్గదర్శి, ఎంతటి పరిభారణైనా మోయగలిగిన మేధోశక్తి గలవారు. రాష్టపతిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేసి తెలంగాణ ప్రజల సుదీర్ఘ కలను సాకారం చేసిన మహానేత సేవలు సదా చిరస్మరణీయం. వీరు 2020 ఆగస్టు 31 తేదీన పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం.
Thank you.